గ్రామ మరియు వార్డ్ సచివాలయాల నియామకాల్లో భాగంగా ఇప్పుడు మనం ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి, ఇది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే. సో ఈ పోస్టులకు సంబంధించి ఎవరికైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఇప్పుడు చూద్దాము. సో కేటగిరీ 3లో ఈ కేటగిరీ 3 కింద అప్లై చేయండి. అప్లై అనే దాని బటన్ పైన క్లిక్ చేయండి. సో అప్లై అనే దాని బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ అప్లయింగ్ ఫర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఓటీపీఆర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాము. ఏ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేద్దాము, లేదంటే ఫర్దర్ ఆప్షన్ చూద్దాము. సో ఫస్ట్ ఇందులో మనకు ఏబిసి అని డిఫరెంట్ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలనేసి ఇచ్చారనమాట. సో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఎనీ గ్రూప్. సో ఏదో ఒక గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఎస్ఎస్సి చదివి ఉండాలన్నమాట. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎదర్ 18 or 24 months ఎంపీహెచ్ఏ కోర్స్ కండక్టెడ్ ఇన్ ద స్టేట్. సో 10th లేదా ఇంటర్తో పాటు ఎంపీహెచ్ఏ కోర్స్ 18 or 24 months చేసి ఉండాలన్నమాట. లేదు అంటే ఆర్ 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ అండ్ హ్యావ్ కంప్లీటెడ్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ విచ్ ఇంటర్మీడియట్ వొకేషనల్. సో ఏ కాలేజీలో అయితే ఆ కోర్స్ ఉంటుందో అక్కడ చేసి ఉండాలి. ఇంకా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫరీ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్. ఇంకా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. ఇంకా మస్ట్ హ్యావ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫర్ క్యాంప్ లైఫ్. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కలిగి ఉండాలన్నమాట. ఫస్ట్ 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. లేదు ఇంకా మస్ట్ హ్యావ్ పాస్డ్ 18 or 24 months ఎంపీహెచ్ఏ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫరీ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్. ఇంకా మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అండ్ మస్ట్ హ్యావ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫర్ క్యాంప్ లైఫ్. సో ఇందులో ఏబిసిఈ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కలిగి ఉండాలన్నమాట. 10th పాటు మిడ్వైఫ్ ఎంపీహెచ్ఏ కోర్స్ చేసి ఉండాలి. తర్వాత మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫరీ సెక్షన్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్, అలాగే పారామెడికల్ బోర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. సో ఇవి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన క్లారిటీ అనేది మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.